లార్డ్ యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. ఈ రీతిగా యూత్ ఫర్ జీఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క యేసులో విజయం అనే ప్రోగ్రాం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్న విధానాన్ని బట్టి దేవుని మేము ఎంతో స్తుతిస్తున్నాం. చాలా సంతోషం, మంచి ఫీడ్బ్యాక్ మేము పొందుకుంటున్నాం. మీ యొక్క ఫోన్ కాల్స్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకా రానున్న దినాల్లో ఈ యొక్క టీవీ పరిచర్య ఇంకా విస్తరింపబడినలాగిన మీరు ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమని కోరుతున్నారో ప్రత్యేకంగా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అందరూ బాగున్నారా? ఈ రీతిగా ప్రతి శనివారం 9:30 గంటలకు ఇదే ఛానల్లో ఇదే సమయానికి మీరు చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని పరిచయం చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. యూట్యూబ్లో లైవ్ ద్వారా మీరు చూడవచ్చు. అలాగే ప్రార్థనా టీవీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ప్రియ యవన మరి తమ్ముళ్లకు చెల్లెళ్లకు ప్రత్యేకంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూత్ ఫర్ జీఎస్ పరిచర్యలో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి దేవునికి వందనాలు. నిజంగా గత 8 సంవత్సరాలుగా దేవుడు మరి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ మమ్మల్ని నడిపించాడనమాట. దేవుని మేము స్తుతించకుండా మేము ఉండలేం. ఒక సామాన్య ఒక యవనస్తునిగా నేను మరి నా యొక్క చదువును ముగించుకొని వేదాంత విద్యను ముగించుకొని 2011 సంవత్సరంలో విజయవాడ వచ్చినప్పుడు దేవుడు మరి ఆ చిన్న కుర్రవాడినిగా ఉన్న నన్ను దేవుడు నిలబెట్టి గత 8 సంవత్సరాలుగా అనేక విషయాలు నేర్పించి అనేక మంది యవనస్తులకు మాదిరిగా ఉండటానికి, అనేక మంది యవనస్తులకు దేవుని వాక్యాన్ని తెలియజేసి దేవుని మార్గంలో నడిపించడానికి, ఇప్పుడు చాలా సంఘాల్లో మన యవనస్తులు దేవుని కోసం బలంగా ఉన్నారు. చాలామంది సంఘ కాపురులు మాకు ఫోన్ చేసి చాలా సంతోషిస్తున్నారు. కేవలము దేవునికే మహిమ కలుగునుగాక. ఈ 7వ తారీఖున ఇక్కడ విజయవాడ మెట్రోపాలిటన్ చర్చిలో మరి యూత్ ఫర్ జీఎస్ 8th anniversaryని దేవుడు ఎంతో జయకరంగా దేవుడు జరిగించాడనమాట. మీరు చూస్తున్న ఫొటోస్ని బట్టి మరి మీరు చూడవచ్చు, ఎంతోమంది వచ్చి ఆత్మీయంగా వారు యూత్ ఫర్ జీఎస్ పరిచర్ని బట్టి దేవుని స్తుతించారు, దేవునిలో ఆనందించారు. చాలామంది పాస్టర్స్ని మేము ఇన్వైట్ చేశాం, యూత్ లీడర్స్ని ఇన్వైట్ చేశాం, అలాగే చాలామంది అనేక మెయిన్ లైన్ చర్చెస్ యూత్ లీడర్స్ కూడా రావడం జరిగింది. మరి 8 ఇయర్స్గా దేవుడు జరిగించిన పరిచర్ను చక్కగా మేము వివరించాం. ఆ మినిస్టీరియల్ రిపోర్ట్ అలాగే విజన్ డాక్యుమెంట్ 2025 2025 సంవత్సరం కల్లా మా టార్గెట్ ఏంటి, యవనస్తుల్ని ఎలా ఇంకా మేము రీచ్ అవ్వాలి, ఎలా ఏ స్ట్రాటజీతో మేము ముందుకు వెళ్ళాలి, క్రీస్తు వైపు వారిని ఎలా ఆకర్షించాలి మొదలగు అనేక ప్రణాళికలతో విజన్ 2025 2025 సంవత్సరం కల్లా ఎంతమంది దేవుని కొరకు సంపాదింపబడాలి, ఇన్ని ఆత్మలు సంపాదించాలి, లేకపోతే ఇంతమంది యవనస్తులు మేము రీచ్ అవ్వాలి, ఇన్ని బైబిల్ స్టడీస్ మేము కలిగి ఉండాలి అనే ప్రణాళికతో మేము ముందుకు వెళ్ళాం. ఆ యొక్క 8th anniversary ఎంతో జయకరంగా దేవుడు జరిగించాడు. చాలామంది సేవకులు వచ్చి మాకు చక్కటి గ్రీటింగ్స్ అందించారు, మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. రెవరెండ్ డాక్టర్ ఎబ్రేజర్ గారు మరి మెట్రోపాలిటన్ మిషన్ డైరెక్టర్ గారు చక్కటి దేవుని వర్తమానాన్ని అందించి ఆ మిషనరీస్ ఎలా అయితే పనిచేశారో మీరు కూడా అలా పనిచేయాలి, దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మరి యవనస్తుల మధ్యకు మీరు దూసుకుని వెళ్ళాలి అని ఎంతగానో ఆయన మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే చక్కటి పాటలు వైఫ్జే క్వైర్ వారు అందించారు. అలాగే కొన్ని టెస్ట్ మనీస్ మేము విన్నాం. అలాగే మరి నేను కూడా ఇక మినిస్ట్రీ గురించి గత 8 సంవత్సరాలు దేవుడికి చేసిన కార్యాలని మరి ప్రైజింగ్ పాయింట్స్, ప్రేయర్ రిక్వెస్ట్, విజన్ డాక్యుమెంట్ని ప్రజెంట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. చక్కటి ప్రేమావిందుని ఏర్పాటు చేశాం. ఆ యొక్క యూత్ ఫర్ జీఎస్ పరిచర్య 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 9th ఇయర్లోనికి ప్రవేశించింది. ఇది కేవలము దేవుని కృప అని మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. గత 8 సంవత్సరాల్లో అనేక వేల మంది, నేను చెప్పగలను 100,000కు పైగా యవనస్తులు మేము రీచ్ అయ్యాం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనేక 100 యూత్ రిట్రీట్స్లో దేవుని వాక్యాన్ని అందించడానికి, సుమారు 15 కాలేజెస్లో కాలేజ్ క్యాంపసెస్లో స్టూడెంట్స్కి డైరెక్ట్గా దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. అనేక అవుట్రీచ్ ప్రోగ్రామ్స్, బహిరంగ సువార్త, గ్రామాల్లో సువార్త అందించడానికి దేవుడు సహాయం చేశాడు. కరపత్రికల ద్వారా పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశాడు. వాట్సాప్ గ్రూప్ ద్వారా యవనస్తుల్ని బలపరచడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. గత 7 దినాలుగా ప్రార్థనా టీవీ అనే విజయవాడ లోకల్ ఛానల్లో దేవుని వాక్యాన్ని అందించడానికి గత 7 దినాలుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవుని కార్యాలు నిజంగా ఎంతో గొప్పవి, అద్భుతమైన దేవుడు. నిన్ను విడువను ఎడవాయను, నీ ముందర నడుచువాడు నీ దేవుడనే యెహోవాయే. నిజంగా దేవుడు మాతో ఉన్నాడు కాబట్టే మేము ముందుకు వెళ్తున్నాం. చాలామంది ఆ దినం ఆశ్చర్యపోయారు. మీరు ఒక సంఘం కాదు, ఒక చర్చి కాదు, మీకెవరు వెనకాల లేరు, మీరు ఎలా వెళ్తున్నారు?
ఈ యూత్ ఫర్ జిఎస్ అనే పరిచర్యకు ఎలాంటి విదేశీ సహాయం లేదు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అన్ని విషయాలు స్పష్టంగా వారికి తెలుసు. విశ్వాసమే మా యొక్క ఆధారం. విశ్వాసంతో దేవునిపై ఆధారపడుతున్నప్పుడు దేవుడు మా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, యూత్ ఫర్ జిఎస్ టీంని నడిపిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. మా స్థాయిలో మా పరిధిలో దేవుని కోసం పరిగెత్తడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇది అయిపోలేదు, ఇంకా ముందుంది. ఇట్స్ ఎ లాంగ్ వే టు గో. ఇంకా నమ్మకంగా దేవుని రాజ్య పర్యంతము ఆయన వచ్చే వరకు కూడా ఇలాగే మరి డబ్బు కానీ వ్యామోహాలు కానీ లోకం కానీ దేనికి రాజీ పడకుండా నమ్మకంగా ఆత్మల రక్షణే ధ్యేయంగా పరిచర్యలు ముందుకు వెళ్ళలాగిన మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని మా పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధ జీవాధిపతిని కొందనాలు. గత 8 సంవత్సరాలుగా నీ యొక్క ప్రభా నాయన మహాత్యాన్ని బట్టి, మహదైశ్వర్యాన్ని బట్టి, నీ యొక్క ప్రభ నమ్మకత్వాన్ని బట్టి నీ కొందనాలు. ఇక ముందు కూడా పరిచర్యలు మీరు నడిపించండి నాయన. ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా వాక్యం వింటున్న వారిని మీరు బలపరచండి. వాక్యం ద్వారా వారి హృదయాలు సరిచేయబడాలి, వాక్యం ద్వారా వారు బలపరచబడాలి నాయన. మరొకసారి నీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇరాన్ అనే దేశంలో ఒక ముస్లిం యవనస్తుడు ఉన్నారన్నమాట. ఈ ఇరాన్ దేశము మనకు తెలుసు, చాలామంది ముస్లిమ్స్ ఉంటారు. ఇరాన్ దేశము చాలా ముస్లిమ్స్కి పెట్టింది పేరు. ఎక్కడైనా క్రైస్తవులు ఉన్నారంటే అరకొరా వేళ్లతో మనం లెక్క పెట్టవచ్చు. వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించాలంటే శుక్రవారమే వారు రహస్యంగా వారు దేవుణ్ణి, నిజమైన దేవుడైన యేసుక్రీస్తు వారిని వారు ఆరాధించాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న యూత్ బైబిల్ స్టడీ జరుగుతూ ఉందంట. కొంతమంది యవనస్తులు సమకూడి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారంట. వారిని చూసి వారి యొక్క దేవుని వాక్యానికి ఇష్టపడి ఒక ముస్లిం యవనస్తుడు కూడా వారి దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడు. నిజంగా జరిగిన సంఘటన నేను విన్నాను, ఒక సేవకుడు చెప్తుంటే ఆశ్చర్యపోయాను. ఏంటో తెలుసా, ఈ ముస్లిం యవనస్తుడు ఆ యొక్క యూత్ బైబిల్ స్టడీ ద్వారా, లేకపోతే ఆ యొక్క దేవుని వాక్యం ద్వారా ఈ ముస్లిం యవనస్తుడు సంధింపబడ్డాడు. ఈ ముస్లిం యవనస్తుని జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఈ యవనస్తుడు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఒక క్రైస్తవ దేశం కాదది, ఒక ముస్లిం దేశం, ఒక ఇరాన్ దేశంలో యేసయ్యను తెలుసుకున్నాడు. యేసయ్య కోసం జీవించడం ఆషామాషీ విషయం కాదు. ఆయన యొక్క ఏంటో తెలుసా, ఆయన చేసేది ఏంటో తెలుసా, ఫుట్బాల్ కోచ్. ఒక యవనస్తుడు ఒక ఫుట్బాల్ కోచ్. చాలామంది యవనస్తులకు తనకంటే చిన్నవారికి, స్కూల్ పిల్లలకి చక్కటి ఫుట్బాల్ నేర్పిస్తూ ఉండేవాడు అన్నమాట. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసా, ఇరాన్లో ఈ ముస్లిం యవనస్తుడు యేసయ్యను తెలుసుకున్న తర్వాత ఫుట్బాల్ కోచ్గా చాలామంది యవనస్తులకు, చాలామంది స్కూల్ టీనేజ్ పిల్లలకు ఫుట్బాల్ కోచింగ్ ఇస్తూ ఉన్నాడనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో ఆ యవనస్తులు, ఆ యొక్క స్కూల్ పిల్లలు, టీనేజ్ పిల్లలంట ఈ ఫుట్బాల్ కోచ్ని జీవితాన్ని చూస్తూ ఉన్నారంట. ఆయన ప్రేమను గమనిస్తున్నారంట. కొన్ని దినాల్లో ఈ ఫుట్బాల్ కోచ్ యొక్క ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క జీవితం ద్వారా చాలామంది యవనస్తులు కూడా యేసయ్యను తెలుసుకోవడానికి ఇష్టపడ్డారంట. ప్రైజ్ ద లార్డ్. ముస్లిం దేశంలో ఒక ముస్లిం యువకుడు యేసు ప్రభుని తెలుసుకోవడం మాత్రమే కాదు, తెలుసుకున్న ఫుట్బాల్ కోచ్ తన యొక్క కోచింగ్లో, తన యొక్క స్పోర్ట్స్ యాక్టివిటీలో యేసయ్య కొరకు జీవిస్తూ ఆ యవనస్తుల్ని, ఆ చిన్న బిడ్డల్ని, ఆ టీనేజ్ వారిని కూడా యేసయ్య వైపు నడిపించాడు. ఆయనేమీ ప్రసంగం చేయలే, ఆయనేమి ఇట్లా గట్టిగా వాక్యం ఏం చెప్పలేదు, ఆయనేం బైబిల్ తీసుకోవడం మాట్లాడలేదు. తన ప్రవర్తన ద్వారా ఆ యవనస్తుల్ని యేసయ్య వైపు ఆకర్షించాడు. బహుశా ఇదివరకు చాలా స్పీడ్గా ఉండేవాడేమో, చాలా రాడికల్గా ఉండేవాడేమో, వాళ్ళని పద్దాక కొడుతూ ఉండేవాడేమో, వాళ్ళని పద్దాక అదే పనిగా తిడుతూ ఉండేవాడేమో. ఆ కోచ్లో ఆ మార్పు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి మా కోచ్ ఇంత ప్రేమగా ఉన్నాడు, ఇంత చాలా చాలా జాలిగా, లేకపోతే చాలా ఓర్పుతో ఉన్నాడేంటి అని చూసి ఆ ఇరాన్లో ఆ ముస్లిం యువకుడు ఆ ఫుట్బాల్ కోచ్ మారిపోవడం చూసి వీళ్ళు కూడా యేసయ్య వైపు ఆకర్షింపబడ్డారు. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే యవనస్తులారా, టీనేజ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు విన్ అండ్ ద వర్స్ట్ ప్లేస్ టు లూజ్. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రవర్తన, బిహేవియర్. బిహేవియర్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్, రెండు విధాలుగా మనం చూడొచ్చు. ఒకటి ఏంటంటే ఇతరుల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, నంబర్ 1. నంబర్ 2,
సిట్యువేషన్స్లో ఎలా మనం ప్రవర్తిస్తున్నామో అది రెండవది. ఇతరుల పట్ల, నీ స్నేహితుల పట్ల, నీ కాలేజీలో నీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఇతరుల పట్ల నీ యొక్క ప్రవర్తన నంబర్ వన్. నంబర్ టూ, సిట్యువేషన్స్లో కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు, కొంతమంది నిన్ను చాలా సూటిపోటి మాటలంటూ ఉంటారు, కొంతమంది పదరా సినిమాకి వెళ్దాం మూవీకి వెళ్దాం ఒక్కసారిగా సిట్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు, దట్స్ ద బిహేవియర్. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా యవనస్తులారా, యంగ్ ఏజ్లో మీరున్నారు, ఇప్పుడు మీ ప్రవర్తన దేవుడికి ఇష్టమైందిగా ఉంటే మీ యొక్క భవిష్యత్తుని దేవుడు ఆశీర్వదించగల సమర్థుడు. ఒక్కసారి ఎప్పుడైనా కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకున్నామా, మన హృదయాల్ని పరిశీలన చేసుకుంటున్నామా, నా ప్రవర్తన ఎలా ఉంది? ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో 4-5 విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యవనస్తుడు ఉన్నాడు చూడండి, మొదటి సమయంలో రాసిన గ్రంథము 18:30 దావీదు వివేకము కలిగి ప్రవర్తించుచు. డేవిడ్ యాక్టెడ్ వైజ్లీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు. యవనస్తుడు చిన్న కుర్రవాడు, ఒక సిట్యువేషన్ ఏర్పడింది. ఏంటంటే ఆ సౌలు దావీదుని ఎప్పుడు చంపాలా అని ప్రయత్నం చేస్తున్నాడు. దావీదుని ఎప్పుడు చంపి తన రాజ్యాన్ని కొనసాగించుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి టైంలో దావీదికి చాలా కోపం వస్తుంది, దావీదు కూడా చంపాలని ప్రయత్నం చేయవచ్చు. అక్కడ ఒక మాట రాయబడింది, దావీదు బహు వివేచనము కలిగి ప్రవర్తించుచు. దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు. ప్రవర్తన అనేది ఆ టైంలో చాలా కోపం వస్తుంది. ఒక పక్కన చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, తన సీట్ని ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటక చూడండి, కర్ణాటక రాజకీయం చూస్తే రోజుకు ఒక నాటకం ఒకటి జరుగుతుంది. కారణం ఏంటి? సీట్ పవర్. ఒక పక్కనేమో కుమారస్వామి, ఒక పక్కనేమో యడ్యూరప్ప, ఒక పక్కన కాంగ్రెస్, ఒక పక్కన బీజేపీ, ఇద్దరు పోటీగా ఎమ్మెల్యేలను కొని లాక్కుంటున్నారు. ఒకటే వాళ్ళ ధ్యేయం ఏంటంటే కుర్చీ, పవర్. దావీదికి ఆశ ఉండదా? రాజవాళ్ళని కోరుకుంటుందా? తప్పకుండా ఉంటుంది. సౌలు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు తిరిగి రిటాలియేట్ చేయడానికి, తిరిగి చంపడానికి ప్రయత్నం చేయాల. దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, అలా ప్రవర్తించినప్పుడు అంట దావీదు యొక్క నామము బహు ప్రసిద్ధికెక్కెను. డేవిడ్ బికమ్ సో ఫేమస్ అండ్ పాపులర్. డేవిడ్ బికమ్ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ హిజ్ వైజ్ బిహేవియర్. యవనస్తులారా, వైజ్గా ఉండాలి, వివేకము కలిగి మనం ప్రవర్తించుకోవాలి. మన ప్రవర్తన అన్ని విషయాల్లో మా ఫ్రెండ్స్ ఎలా అంటున్నారంటే నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి. ఒక్కసారిగా మూవీ, ఒక్కసారిగా అందరితో కలిసి యూట్యూబ్లో చూస్తున్నాను, ఒక్కసారిగా ఈ బ్లూ ఫిలిం నేను చూస్తున్నాను, ఆ సిట్యువేషన్లో ఎలా ఉంది నీ ప్రవర్తన? దావీదైతే బహు వివేకము కలిగి ప్రవర్తించాడు, అందుకే దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అద్భుతంగా మనందరికీ తెలుసు, కొన్ని దినాల్లోనే అద్భుతమైన రీతిగా సౌలుని దేవుడు పక్కన పెట్టి దావీదికి సింహాసనాన్ని దేవుడిచ్చాడంటే వివేకము కలిగి ప్రవర్తించాడు. మొదటిది, వివేకము కలిగి మనం ప్రవర్తించాలి. రెండవది, మంచి ప్రవర్తన, ఏ గుడ్ బిహేవియర్. ద ఫస్ట్ వన్ ఈజ్ వైజ్ బిహేవియర్, ద సెకండ్ వన్ ఈజ్ గుడ్ బిహేవియర్. చూడండి, మొదటి పేదలు రాసిన పత్రిక 2:12 ఒక మాట అక్కడ రాయబడి ఉంది, మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండండి. ఐ ప్లీడ్ యూ, ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్. మీరు దేవుని బిడ్డలు, మీరు అన్యజనులు మిమ్మల్ని దూషించవచ్చు, వారు మిమ్మల్ని దూషించిన వారి మధ్యను మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి వారు దేవుని మహిమపరచాలి. అన్యజనులు, ఈ రోజున మన లోకంలో ఉన్నది అన్యజనాంగం మధ్య ఉన్న డబుల్ మీనింగ్ వచ్చే మాటలు, కాలేజెస్లో, బస్ స్టాప్స్లో, బస్సుల్లో వెళ్ళినప్పుడు కానీ, కాలేజ్ క్యాంపస్లో కానీ, క్యాంటీన్లో కానీ, ఫ్రెండ్స్ నలుగురు కలిసినప్పుడు కానీ, ఎప్పుడు చూసినా ఎక్కువగా యవనస్తుల మధ్య కనిపిస్తున్నది ఏంటంటే డబుల్ మీనింగ్ మాటలు. డైరెక్ట్గా వాడు మాట్లాడడం, డబుల్ మీనింగ్ మాట్లాడుతూ ఉంటాడు. బ్యాడ్ వర్డ్స్,
అంతమాత్రమే కాదు ఎవరైనా అక్కడ ఆపోజిట్ వ్యక్తి లేకపోతే అమ్మాయి వెళ్తున్నప్పుడు వారి పట్ల నువ్వు మాట్లాడే మాటలు అన్యజనుల్లోనూ ఉన్నావు వారికి నీకు వ్యత్యాసం కనిపిస్తుందా? అన్యజనులు మిమ్మల్ని దూషించినా ఒకవేళ మీ పట్ల చెడ్డగా మాట్లాడినా మీరు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండండి. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం ఏంటంటే సిఫిల్ అనే ఒక ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఉంది హైదరాబాద్ తార్నాకలో. అక్కడ ఉండేవాడు, ఒక 2 ఇయర్స్ అక్కడ చదువుకున్నాడు. ఆ తమ్ముడు గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు అందరూ అన్యజనులే, వారి మధ్య ఆ హిందూ ఫ్రెండ్స్, ఆ ముస్లిమ్స్ వీళ్ళందరూ ఈయన గురించి చెప్తున్నారు. హీఈస్ ఎ సచ్ ఎ నైస్ గాయ్, ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్, చదువుల్లో రాణిస్తాడు, ప్రవర్తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, టీచర్స్ పట్ల ఫ్రెండ్స్తో చాలా ప్రేమగా ఉంటాడు. ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడు, దేవుని నామాన్ని పెట్టుకున్న యవనస్తుడు, ఆ సిఫిల్ గురించి చాలామందికి తెలియదు. సిఫిల్లో కల్చర్ ఎలా ఉంటుందో తెలుసా? ఆల్మోస్ట్ లైక్ ఏ ఫారిన్ కల్చర్. సిఫిల్ అంటే ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, హైదరాబాద్లో ఉంది, ఇఫ్లు అంటారు. అన్ని దేశాల వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ శ్రీలంక వాళ్ళు ఉంటారు, వేరే దేశాలు, అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు భారతదేశంలో. అలాంటి కల్చర్లో ఉండటం, దేవుని కోసం జీవించడం చాలా కష్టం. ఆ తమ్ముడు గురించి చెప్పారు. ఈ తమ్ముడు యొక్క ప్రవర్తన మంచి ప్రవర్తన. ఆయన ఆ క్యాంపస్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అంటే అందరూ ఏడ్చారంట. అది దేవుని బిడ్డలు కావాల్సిన మంచి ప్రవర్తన. నిన్ను చూసి నీ దేవుని మహింపరచాలి. ఈ రోజుల్లో ఎక్కడా కనిపించట్లేదు. చర్చెస్కి వెళ్ళటం, మీటింగ్లకు వెళ్ళటం, బైబిల్ చదవటం, పాటలు పాడటం, యూట్యూబ్లో ఆల్కేళ్ళకి ఫార్వర్డ్ చేయడం పెద్ద గొప్ప విషయం కాదు, అది ఎవరైనా చేయొచ్చు. కానీ మంచి ప్రవర్తన అందరూ కలిగి ఉండలేరు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఎగ్జాంపులరీ రోల్ మోడల్ లైఫ్ లేకుండా, ఇంక్లూడింగ్ సేవకులు సైతం, సేవ చేస్తున్నాను, నాకు సంఘం ఉంది, నేను సువార్తికుణ్ణి, లేకపోతే టీవీలో వాకింగ్ చెప్తున్నాను అన్నంత మాత్రం సరిపోదు. ప్రజలు చూసేది నీ ప్రవర్తన. నీ ప్రవర్తన బాగోకుండా ఎంత సేవ చేసినా, ఎంత బోధ చేసినా, అది దేవుడు తన కార్యం జరిగించకపోవచ్చు. ప్రజలు కూడా దాన్ని రిసీవ్ చేసుకోరు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యవన జీవితంలో చాలా ఇంపార్టెంట్, హౌ ఈజ్ యువర్ బిహేవియర్? ఆర్ యూ గ్లోరిఫైయింగ్ గాడ్ త్రూ యువర్ బిహేవియర్? మంచి ప్రవర్తన గలవారై మీ దేవుణ్ణి మహిమపరచండి. ఐ ప్లీడ్ యూ, ఐ రిక్వెస్ట్ యూ, మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవుడు మొహమాటం లేని దేవుడు, ఆయన నీకు టైం ఇస్తున్నాడు, ఆయన నేను బతిమాలుతున్నాడు. రెండవది, మంచి ప్రవర్తన గలవారై ఉండండి అని ఆయన కోరుకుంటున్నాడు. మూడవది కొంచెం ముందుకెళ్ళిపోదాం. చూడండి, సామెతలు 19:16 ఒక మాట ఉంది. సామెతలు 19:16 ఒక మాట ఉంది. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. కేర్లెస్ బిహేవియర్ 1 ఈజ్ వైజ్ బిహేవియర్, 2 ఈజ్ గుడ్ బిహేవియర్, వివేకము కలిగిన ప్రవర్తన, మంచి ప్రవర్తన, అజాగ్రత్తతో కూడిన ప్రవర్తన. తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. నా మాటలుగా, దేవుని మాటలే. చాలామంది కేర్లెస్గా ఉంటారు. నా లైఫ్ నా ఇష్టం, నువ్వెవరయ్యా అడిగేది? కనీసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పరు, ఏంట్రా ఈ టైంకి వచ్చావు? చాలామంది పేరెంట్స్ మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మా బాబుని పిలిచి మాట్లాడండి. మీరు నమ్మరేమో, చాలామంది తల్లులు, తండ్రులు ఫోన్ చేసి చెప్తారు, మా అబ్బాయిని పిలిచి ఒకసారి మీరు మాట్లాడండి, ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వండి. వాడు నైట్ 12 దాటినాక 1 దాటినాక వస్తున్నాడు ఇంటికి, వచ్చినా ఇంట్లో పడుకోవట్లేదు, వాడు ఎప్పుడు చాటింగ్ చేస్తూ ఉన్నాడు. కేర్లెస్, దే డోంట్ బాదర్, దే డోంట్ కేర్. గుర్తుపెట్టుకోండి, దేవుడు చూస్తున్నాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. దేవుడు హెచ్చరిస్తాడు, హెచ్చరిస్తాడు, హెచ్చరిస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే, ఒక మాట ఉంది 29 సామెతలు 1:1, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. కొన్నిసార్లు అనిపిస్తే సడన్గా యాక్సిడెంట్లో చనిపోతాడు, సడన్గా పెద్ద యాక్సిడెంట్ అయ్యి మంచమే పడిపోతాడు, అయ్యో ఏంటనుకుంటాం. వాడు ఎన్నిసార్లు దేవుణ్ణి ఒకవేళ దుఃఖ పెట్టాడేమో, బాధ పెట్టాడేమో. దేవుడు తాను ప్రేమించే వారిని గద్దించి శిక్షించును. నీ ప్రవర్తన సరిగా లేకపోతే కొన్నిసార్లు దేవుడు గద్దిస్తాడు. నిన్ను వాక్యం ద్వారా గద్దిస్తాడు, సేవకుల ద్వారా గద్దిస్తాడు, దేవుని బిడ్డలైన స్నేహితుల ద్వారా దేవుడు గద్దిస్తాడు. లోబడాలి. చాలాసార్లు యవనస్తులు పట్టి పట్టినట్టు ఉంటారన్నమాట.
యూత్ మీటింగ్లో బాగానే ఉంటారు, బైబిల్ పట్టుకొని వస్తారు, ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ శరమాములే. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, చాలా ప్రాముఖ్యమైనది. మూడవది ఇక్కడ రాయబడి ఉంది కదా, అజాగ్రత్తతో కూడిన ప్రవర్తన దేవుడు చాలా ఆయన శిక్షిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవది కొంచెం ముందుకెళ్ళిపోదాం, ఒక మాట ఉంది చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 4:11 నీ ప్రవర్తన విషయంలో మాదిరిగా విశ్వాసులకు మాదిరిగా ఉండము. మాటలోనూ ప్రవర్తనలోనూ విశ్వాసంలోనూ మాదిరిగా ఉండము. సెట్ అన్ ఎగ్జాంపుల్ తిమోతి, చిన్న కుర్రోడివి నువ్వు, యవనస్తుడివి, ఇప్పుడే నువ్వు పరిచర్య ప్రారంభిస్తున్నావు, జాగ్రత్త. పరిచర్య కంటే ఎక్కువగా పౌలు హెచ్చరించింది నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో, నువ్వు బోధ చేయొచ్చు, దానికంటే ముఖ్యంగా సెట్ అన్ ఎగ్జాంపుల్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ సాఫ్ట్వేర్ కంపెనీలో నువ్వు పనిచేస్తున్నావా, ఒకవేళ కాలేజీలో నువ్వు వర్క్ చేస్తున్నావా, లేకపోతే స్టడీస్లో నువ్వు ఉన్నావా, జాబ్ ప్లేస్లో వర్క్ ప్లేస్లో నువ్వు ఉన్నావా, ఎక్కడ ఉన్నా యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. బిహేవియర్ సినానిమ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఒక 2-3 రోజులు రాకపోతే నీ జీతం కట్ అవుద్ది, అంతే, పెద్ద విషయం కాదు అది. కానీ ప్రవర్తన పోతే, మచ్చపడితే అది మొత్తం కోల్పోయినట్లే ఏమైనా జీవితంలో. చాలా ఇంపార్టెంట్. ఒక్కసారిగా టేస్ట్ చూద్దాం అనుకుంటున్నాను, ఒక్కసారి ఎలా ఉంటుందో నేను ట్రై చేస్తాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, జాగ్రత్త. నీ ప్రవర్తన విషయంలో విశ్వాసులకు మాదిరిగా ఉండండి. యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. నిన్ను చూసి వాళ్ళు కూడా నీ దేవుని తెలుసుకోవాలి. నాలుగవది మాదిరికరమైన ప్రవర్తన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5వది ముందుకెళ్ళిపోదాం చూడండి. సామెతలు 16:7 ఒక మాట ఉంది, ఒక నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. 5వది ప్రీతికరమైన ప్రవర్తన, ఏ బిహేవియర్ విచ్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. దేవునికి ప్రీతికరంగా ఉండాలి మన ప్రవర్తన. కొన్నిసార్లు యాక్షన్ చేస్తూ ఉంటారు, ఏమైనా నటిస్తూ ఉంటారు, సేవకుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, టీచర్స్ దగ్గర నటించారు, వాళ్ళని మెప్పు పొందాలి, వాళ్ళ దగ్గర మెప్పు పొందాలని. దేవుని దగ్గర మనం నటించలేం. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఒక నీ ప్రవర్తన ప్రీతికరంగా ఉంటే నీ శత్రువులు కూడా నేను మిత్రులుగా మారుస్తాను. దేవుని బిడ్డలంగా శత్రువులు మనకు ఉండకూడదు. ఒకవేళ శత్రువులుగా మనం భావించిన వారిని కూడా మిత్రులుగా మార్చే సమర్థుడు మన దేవుడు. ఎప్పుడు? నీ ప్రవర్తన ప్రీతికరంగా ఉన్నప్పుడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మన హృదయాలను ఒకసారి పరిశీలించుకుందాం. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది, ఇక్కడే విజయవాడలో ఒక హాస్పిటల్లో పనిచేస్తాం అన్నమాట. హాస్పిటల్లో వాళ్ళకి కాంట్రాక్ట్ జాబ్స్, ఇది ఈఎస్ఐ హాస్పిటల్. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ జరుగుతుంది, కొన్ని 100ల మంది నర్సెస్ ఉంటారు. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ జరగటానికి అక్కడ కొంచెం లంచం తీసుకుంటూ ఉంటారు. 100ల మంది నర్సెస్ అంట, ఒక 1 మంత్ శాలరీ ఇవ్వడానికి సిద్ధపడిపోయి మొత్తం అందరు ఇచ్చేస్తారంట. ఒక్క చెల్లి అంటదంట, నేను ఏసే కోసం నిలబడతాను, నా జాబ్ ఉన్నా ఊడిపోయినా పర్వాలేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో లంచం ఇవ్వను. అందరూ ఆశ్చర్యపోతున్నారంట, ఏంటి నువ్వు ఇలా పిచ్చి పని చేస్తున్నావు, ఒక్క నెల జీతమే కదా, అది పోతే నీకు జాబ్ ఉంటుంది కదా. పర్వాలేదు, నా దేవుడు సమర్థుడు, నేను దేవుణ్ణి ఆయన్ని నేను ప్లీజ్ చేయాలి, ఆయనకి ప్రీతికరంగా నేను జీవించాలి. మీరు నమ్మరేమో, ఇప్పుడైనా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్లో ఇప్పటికి 4-5 సంవత్సరాలు అయిపోయింది, ప్రతి సంవత్సరం రెన్యువల్ జరుగుతుంది, ఒక్క పైసా ఆమె ఏం కట్టలేదు. దేవుడు ఆమె జాబ్ని అలాగే స్థిరంగానే దేవుడు ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్. షీ ప్లీజ్ గాడ్ రాదర్ దాన్ మెన్, రాదర్ దాన్ పీపుల్. దేవునికి ప్రీతికరంగా ఉండాలి మన ప్రవర్తన. కొంచెంసేపు నటించి మళ్ళీ కొంచెంసేపు మళ్ళీ మామూలు చర్చిలో నటించి బయట లోకంలోని ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ ప్రవర్తన సరిగా లేకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా ఉపయోగం ఉండదు. ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నా మాటలు కఠినంగా ఉండొచ్చేమో, కానీ మా యవనస్తులకు తెలుసు బిహేవియర్, ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము,
అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఒకవేళ నీకు చేత కాకపోతే దేవుణ్ణి అడుగు, ప్రభువా నా వల్ల అవ్వట్లేదు, ఈ యూట్యూబ్లో ఇది చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఈ ఫలానా వ్యక్తితో చాటింగ్ చేయకుండా నేను ఉండలేకపోతున్నాను, ఈ ఫలానా పాపం విషయంలో నేను జయించలేకపోతున్నాను, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకో, ఆయనకు అప్పగించు, నీ యవన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చేతుల్లో కాదు, చాలా ఈజీగా పెట్టేస్తాం మన జీవితం వాళ్ళ చేతుల్లో, తెలిసి తెలియని ఆవేశం, అట్రాక్షన్. కానీ ఏసై చేతుల్లో పెట్టినవాడు ఎప్పుడు వాడు మేలు పొందకుండా ఉండడు. ఏసై నిన్ను గైడ్ చేస్తాడు, హీస్ ద గైడ్ మెంటార్ ఫర్ యూ, హీ విల్ లీడ్ యూ. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, దేవునికి అప్పగించి నీ యవన జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. దావీదులాగా వివేకము కలిగి ప్రవర్తించు, మంచి ప్రవర్తన కలిగి మనం నడుచుకోవాలి, మాదిరికరమైన ప్రవర్తనని మనం కలిగి ఉండాలి. అలాగే ఇప్పుడు మనం చూసాం కదా, అజాగ్రత్తగా మనం ప్రవర్తించకూడదు. చివరిగా దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రభువా, నీ కొందనాలు ఎవరైతే నాయన నీ కొరకు మంచి ప్రవర్తన కలిగి నీకు ఇష్టమైన వారిగా జీవించాలని ఆశపడుతున్నారో వారిని దర్శించండి. ఎవరైతే అవసరతల్లో ఉన్నారో, ఎవరైతే జాబ్స్ కొరకు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారో జ్ఞాపకం చేసుకుంటున్న ఆయన, వివాహాల విషయంలో అవసరతల విషయంలో మీరు గొప్ప కార్యం చేయమని, వారి ఆశలు మీరు తీర్చమని యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895.